హలో ఇస్ దివ్యశ్రీ బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతోంది తాజాగా బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు అదేంటంటే ఈ సీజన్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటే వినిపించే పేరు శివాజీ టాప్ ఫైవ్లో ఖచ్చితంగా ఉంటానని మొదటి వారం నుంచే ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు అలాంటి శివాజీ గా హౌస్ నుంచి బయటికి వచ్చాడు దీంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి నైనీ పావని ఎలిమినేట్ అయ్యింది అయితే ఆమెని బయటికి పంపించే సమయంలో శివాజీ చేసిన రిక్వెస్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది నయని పావనిని కూతురులా భావించిన శివాజీ ఎలిమినేషన్ సమయంలో ఆమె బాధని చూడలేక అవకాశం ఉంటే ఆమెకి బదులుగా అతను బయటికి పంపించాలని కోరాడు అయితే అది బిగ్ బాస్ రూల్స్ కి విరుద్ధమని హోస్ట్ నాగార్జున తెలిపాడు దీంతో నైని పావని ఎలిమినేట్ అయ్యింది అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో శివాజీ మిమ్మల్ని బయటికి తీసుకు జరుగుతుంది అని బిగ్ బాస్ చెప్పాడు దీంతో నేను బయటికి వెళ్తున్నాను అంటూ హౌస్ మేట్స్ కి చెప్పిన శివాజీ బయటికి వచ్చాడు ఆ సమయంలో హౌస్ మేట్స్ వెళ్ళొద్దు అంటూ ఎంతో బాధపడ్డారు పల్లవి ప్రశాంత్ ప్రిన్స్ యావర్ అయితే కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు అయితే ఆయన బయటికి రావడానికి ఆరోగ్య సమస్య కారణమని తెలుస్తోంది ఇటీవలే ఒక టాస్క్ లో శివాజీ చేతికి బలమైన గాయమైంది దీంతో ఆయన చేతికి తీవ్రమైన నొప్పి వస్తుంది ఆ నొప్పి భరించలేకపోయిన శివాజీ బిగ్ బాస్ కి చెప్పడంతో ఆస్పత్రికి వెళ్లడం కోసం బయటకి పంపించారు వైద్య పరీక్షల అనంతరం శివాజీ మళ్లీ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారని సమాచారం ఏది ఏవైనా శివాజీ హౌస్ నుంచి బయటికి వచ్చారనే వార్త బిగ్ బాస్ ఫ్యాన్స్ ని ఉలిక్కి చేసింది అయితే ఆయన మళ్లీ హౌస్ లోకి వస్తున్నారని తెలుసుకోవడంతో ఫ్యాన్స్ ఊపిరి పేల్చుకుంటున్నారు